నమస్తే. నా పేరు మల్లిడి హరినాథ్ రెడ్డి, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ రామచంద్రపురం, అంటే న్యాయవాదుల సంఘం రామచంద్రపురం. రామచంద్రపురం అనేది గురించి చెప్పాలంటే పూర్వపు చరిత్ర కొంత చాలా అవసరం. పూర్వం ఈనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్ర కలిసిందే కాకుండా మెడ్రాస్ ప్రభుత్వంలో ఉండగా ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వంలోనే హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చినటువంటి తాలూకా రామపురం. ఎందుకంటే దేనికైనా ఒక ప్రొటెన్షియాలిటీ అనేది ఉండాలి ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి. కాబట్టి రామచంద్రపురం యొక్క ప్రొటెన్షియాలిటీ చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తున్నా. అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర ఇంక్లూడింగ్ మెడ్రాస్తో కలిపినప్పుడే హయ్యెస్ట్ రెవెన్యూ ఉన్నటువంటి తాలూకా ఇది. ఇక్కడ మొదటి నుంచి కూడా ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పవచ్చు. కాలేజీలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉంది, స్కూల్ వరకు కూడా 10+2+ స్కూల్ ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ వరకు బాగా డెవలప్ అయింది. అయితే మెడికల్ సైడు, నర్సరీ సైడ్ కానీ, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు కానీ, లేదా ఇక్కడ కోర్టులు ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఒక లా కాలేజీ కానీ ఇక్కడ లేదు. అంచేత మెడికల్ సైడు మరి ఈనాడు రాజరత్న ఎడ్యుకేషన్ సొసైటీ వారు మరి ఇక్కడ వారు డెవలప్ చేసే ఉద్దేశంతో నర్సరీ పెట్టారని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వీటి అవసరం ఇది వరకు మీద ప్రాముఖ్యత పెరిగింది. ఎంచేతంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం తాలూకా యొక్క పరిస్థితి వేరు, ఇప్పుడు కోనసీమ జిల్లాలో పరిస్థితి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతసేపు ఎవరొచ్చినా కాకినాడ, రాజమండ్రిలోనే డెవలప్ చేశారు. ఈనాడు కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి పట్టణాలు 1 అమలాపురం, ఎలాగే అమలాపురం హెడ్ క్వార్టర్ అయ్యింది. అయితే ఈ యొక్క నదీ తీరం ఏకే పడమటి వైపునేమో అమలాపురం ఉంది, తూర్పు వైపునేమో రామచంద్రపురం ఉంది. అంచేత ఈ యొక్క జిల్లాని రెండుగా విభజిస్తున్నప్పుడు ఈ రామచంద్రపురం అనేటువంటిది సెంటర్ పాయింట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కూడా ఉంది. అంచేత ఈ పరిస్థితుల్లో రామచంద్రపురాన్ని ఒక లా కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, ఇంకా మెడికల్ కాలేజీకి అనుబంధమైనటువంటి విద్యా సంస్థలు పెట్టినట్టయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా మరి ఉపయోగంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఉండి మరి రామచంద్రపురాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారికి ఇక్కడటువంటి ప్రజల తరపున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే ఈ ఏరియా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నటువంటి పెట్టి మరి ఇవన్నీ డెవలప్ చేస్తారు కాబట్టి తప్పకుండా దీనికి కావాల్సినటువంటి మరి అన్ని అనుమతులను కూడా ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సహకరించమని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.